వచ్చి విందు చేసి వెళ్ళమని చెప్పాడు అంతే. సో వి అండర్స్టాండ్ ఫ్రమ్ ది స్టోరీ దట్ పీపుల్ బ్రింగింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఇన్ ఆర్డర్ టు రిఫ్యూజ్ ద ఫీస్ట్ దట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ దెం. ఏం గమనిస్తున్నాం అంటే దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో ఆ యొక్క విందు నుంచి తప్పించుకునే దానికి మానవుడు సమస్తమైనటువంటి సాకాన్ని చెప్తాడు, కారణాలు చూపిస్తాడు. In Genesis 3 he refused the tree of life. ఆదికాండ 3వ అధ్యాయం చూసినట్లయితే మానవుడు జీవ వృక్షాన్ని తృణీకరించాడు. In Matthew 22 he refused the feast that God gave to him. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు ఏదైతే విందును ఏర్పాటు చేశాడో ఆ యొక్క విందును మానవుడు తృణీకరించాడు. When you come to John's Gospel chapter 6 మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే the chapter begins with a big miracle, the Lord taking 5 loaves and feeding more than 5000 men. And after all had eaten, the mood of the people, they was changed, and they wanted somehow to make Jesus king. Chapter 6 verse 50, the Lord understood they were trying to make him forcibly a king. So they took boats and started pursuing the Lord, and they once again found him. దానికి ప్రజలు తర్వాత మనం చూస్తుంటే వారందరూ కూడా ప్రభు తృప్తి చెందిన వారిని ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. అక్క దూరం వేసుకొని ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తూ వచ్చారు. ఆఫ్టర్ సీయింగ్ ద లార్డ్ దే సేడ్ ప్రభుని చూసిన తర్వాత ఏమన్నారంటే దే సేడ్ వాట్ షల్ వి డూ టు డూ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ లైక్ యు. నువ్వు చేసినటువంటి యొక్క కార్యములు మేము చేయనట్లుగా దేవుని కార్యములు చేయడానికి మేమేం చేయాలి అడిగారు. And how did the Lord answer them? ప్రభు వారు ఏమని జవాబిచ్చారండి, This is the work of God that you believe on him whom he had sent. చూడండి, ఇది దేవుడి కార్యము. ఆయన దేవుడు ఏదైతే పంపించారో ఆయన విశ్వాసం ఉంచినట్లుగా ఇది దేవుడి కార్యం మట్టుకే అని చెప్పారు. Of course, the purpose for which they asked that question was, please teach us how to multiply 5 loaves so that it can feed thousands. If you can tell us the mantra, if you can tell us the secret of all this, we are satisfied. That's what they thought the work of God is. చెని ప్రజలు ఈ ఒక ప్రశ్న వేయడంలో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అయ్యా నువ్వు 5 లోటలు తీసుకొని వాళ్ళు విరిచి ఇంతమంది పంపించావే, ఆ మంత్రం ఏంటో మాకు చెప్తావా, మేము కూడా 5 చేస్తాము అని వారి ప్రశ్న. They never expected the kind of answer that Jesus was going to give them. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఏదైతే జవాబు ఇచ్చారో అటువంటి ఒక జవాబు వారికి వస్తుందని వారు ఊహించలేదు. He said the work of God is that you believe on Jesus whom God had sent. దేవుడు పంపించిన యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసించడమే దేవుడి క్రియ అని చెప్తూ వచ్చారు. And then in the rest of the chapter he began to describe what believing in Jesus means. ఇక మిగతా అధ్యాయం అంతటా మనం చూసినట్లయితే అక్కడ యేసునందు లేక దేవుని యందు విశ్వాసించడం ఏంటి అనే దాని గురించి ఆయన వివరిస్తూ వచ్చారు. In verse 32 he says he is the bread from heaven, he is the true bread. 32వ వచనం చూసినట్లయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఆయనే చెప్పబడతా ఉంది. Verse 33 and verse 50 he says he is the bread from heaven. 33వ వచనం 50వ వచనం చూస్తే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము రొట్టె ఆయనే. Verse 35 and 48 he is the bread of life. 35 40 వచనం చూస్తే జీవారం ఆయనే అంటున్నాడు. Verse 51 he is the living bread. 51వ వచనం చూసినట్లయితే ఆయనే జీవాహారంగా ఉంటున్నాడు. Verse 53 except you eat the flesh of the son of man and drink his blood you have no life in you. 53వ వచనం చూసినట్లయితే మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితే గాని మీలో జీవం గలవారు కాదు అంటారు. Whosoever eateth my flesh and drinketh my blood has everlasting life, eternal life in him. నా శరీరం తిని నా రక్తం తాగుబడి నిత్య జీవం గలవాడు అని అంటారు ఆయన. And verse 55 my flesh is meat indeed. 55వ వచనం చూసినట్లయితే నా శరీరం నిజమైన ఆహారం అని అంటారు. He that eateth my flesh, verse 56, dwelleth in me and I in him. 56వ వచనంలో నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందు నేను వాని యందు నిలిచియుందును అంటారు. Continuously he was harping upon the same truth again and again. This is the work of God that you eat what God has placed before you. దేవుడు నీయత ఏదైతే ఉంచాడో దాన్ని భుజించడమే దేవుని క్రియ సూచకంగా చెప్తా ఉంటున్నాడు. This is the bread from heaven. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. This is the bread of life. ఇదే జీవాహారము.
If you eat this, you are going to live forever. ఇది మీరు తినినట్లయితే మీరు సదాకాలం నిత్యత్వం జీవించి ఉంటారు. Now they repeatedly heard the same thing coming again and again and again. పదే పదే ఇదే మాట వస్తా ఉంది వారు వింటూ ఉన్నారు. Now what is their response? అయితే వారి యొక్క స్పందన జవాబ్ ఏంటి? This is a hard saying. ఇది చాలా కష్టతరమైన మాట. Verse 60. 60వ వచనంలో. This is a hard saying. ఇది ఎంతో కఠినమైన మాట. Who can hear it? ఇది ఎవడు వినగలడు? And then a little later we read many of his disciples went back and walked no more with him. చిన్న తర్వాత భాగంలో మనం చూస్తుంటే ఆయనకు శిష్యులు అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రాలేదు. They did not like the idea of eating. ఆయన భుజించడము అనేటువంటి తలంపును వారు ఇష్టపడలేదు. When God presented himself as food before them in the tree of life they refused, in the marriage feast they refused. Now he is offering to them the bread from heaven, they still refuse. ఎప్పుడైతే దేవుడు తన యొక్క భోజనాన్ని వారి ముందు పెట్టాడో ఆ జీవవృక్షంలో ఫలం రూపంలో మత్తయి 22వ అధ్యాయంలో విందు రూపంలో ఇక్కడ ప్రభు తానే స్వయంగా ఆ జీవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మానవుడు దీన్ని ధృవీకరించిన వాడుగా మనం చూస్తున్నాం. Every time he makes an attempt, they say, no, we don't want this. దేవుడు చెప్పిన ప్రతిసారల్లా కూడా మానవుడు ఇదొద్దు ఇది మాకు అవసరం లేదని చెప్తూ వచ్చారు. But the Lord led the people out into the wilderness. ఎప్పుడైతే ప్రభు వారు ప్రజల్ని అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ వచ్చారో, we know the great miracle, the supernatural miracle of opening the doors of heaven and manna falling day after day. అసమానమైనటువంటి సూచక్రియ మనం చూడవచ్చు. ఆ యొక్క పరలోకపు ద్వారం తెరబడి పరలోకం నుండి ఆకాశం నుండి మన్న దిగి రావడం మనం చూస్తాం. How did the people respond to that? అయితే దీనికి ప్రజలు ఏదిగా ప్రతిస్పందించారు? Turn with me to the book of Numbers. దయచేసి రండి నాతో పాటు సంఖ్యాకాండం. Chapter 11. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. Chapter 11 and verses 4, 5 and 6. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. And the mixed multitude that was among them fell a lusting, and the children of Israel also wept again and said, who shall give us flesh to eat? We remember the fish which we did eat in Egypt freely, the cucumbers and the melons and the leeks and the onions and the garlic, but now our soul is dried away, there is nothing at all beside this manna before our eyes. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4, 5, 6 వచనండి. వారి మధ్యన మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చినవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కనులేదు ఏమీ లేదని చెప్పబడి. God was giving them the food, the manna, but people said, no, we don't want this, we hate this food. దేవుడు ప్రజలకి మన్నా ఇస్తూ వచ్చారు, అయితే ప్రజలు వద్దు ఈ మన్నా వద్దు అంటూ వచ్చారు. We remember all that we ate back in Egypt. అయ్యో ఐగుప్తులో మేము తినదంతా కూడా మాకు జ్ఞాపకం వస్తా ఉంది. And remember they forgot wholesale the whip of the taskmaster, they forgot about their tears, they forgot about the bitter bondage, not a single word about it. ఐగుప్తులో వారికి బానిసత్వము కొరడా దెబ్బలు వారి క్రూరమైన యజమానులు వీరన్నింటి కూడా మర్చిపోయారు. And what are they saying? We ate all these things freely. When did they eat anything freely? They remembered what they should have forgotten, and they forgot what they should have remembered. They never wanted this manna. They were tired of eating that food. Down through the history you find this attitude of man towards God's feast. God is offering his son, Lord Jesus Christ, as the bread, as the wine, as the manna, as the slain lamb, and tells the fallen man, you eat this food and only then you will be strong to have my image and fight against the enemy. దేవుడు తన యొక్క ప్రియ కుమారుడిని ప్రభు యేసు క్రీస్తు వారిని ఆ యొక్క జీవ ఆహారాన్ని ఆ యొక్క వధించబడిన యొక్క గొర్రె పిల్లను ఆ యొక్క ద్రాక్షారసమును ఆ యొక్క విందును ఆయనకి ప్రజలకు ఇస్తా ఉంటాడు. అది మనం భుజించిన వారమై దేవుడి యొక్క స్వారూప్యం ధరించి ఆయన శత్రువుని ఎదుర్కొనాలని చెప్పేసి. But man has always been refusing that. అయితే మానవుడు ఎప్పుడు చూసినా కూడా దాన్ని నిరాకరిస్తూనే వచ్చాడు. Brother was telling us that this path, this way which was barred by the
flaming sword, God was making another way to get back to it. సోదరుడు మనతో చెప్తూ వచ్చాడు, ఏదే మార్గము ఈ యొక్క కర్త జ్వాల వల్ల నిరోధించబడిందో ఆపుచేయబడిందో ఈ యొక్క మార్గము ఆ జీవవృక్షానికి వెళ్ళేదానికి ఇంకొక మార్గాన్ని ప్రభువు సిద్ధపరుస్తూ వచ్చారని. Now how did God succeed doing that? అయితే ఈ మార్గం సిద్ధపాటు చేయడంలో ప్రభువారు ఏ రీతిగా సఫలీకృతులయ్యారు? Did God remove those swords, the flaming sword? Did he remove his sword of justice so that man could get back easily? ఆ యొక్క ఖడ్గ జ్వాలని దేవుడు తీసేశాడా? ఆ యొక్క న్యాయపరమైన ఆ యొక్క నీతిపరమైనటువంటి యొక్క నియమాన్ని దేవుడు తీసేశాడా? తద్వారా మానవుడు నేరుగా ప్రవేశించేదానికి. How could man enter this place which is so prohibited? ఎంతగానో నిరోధించబడినటువంటి ఈ యొక్క స్థలంలోకి మానవుడు ఎట్లా ప్రవేశించాడు? Turn with me to Zechariah. That is not the part of the Zechariah. Chapter 13. Zechariah Grandamu, 13th chapter. You find this book, you come to the last book, Malachi, and then work backwards, you find Zechariah. Children, you have Zechariah Grandamu, where are you from? You have to read the book of Zechariah. You have to read the book of Zechariah. Chapter 13. 13th chapter. Awake, verse 7. Awake, O sword, against my shepherd. ఏరవ వచనం 13. కగ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడము. In order to get back to the path, the forerunner, the first person who went there to create a new and a living way was Jesus Christ, and the sword of justice fell upon the shepherd. చూడండి, ఆ యొక్క మార్గమునకు వెళ్ళే దాంట్లో మొట్టమొదటిగా ఎవరి మీద ఆ యొక్క కట్టం పడిందంటే ఆ యొక్క దేవుని యొక్క నీతి యొక్క కట్టం ఎవరి మీద పడిందంటే ఆ కాపరి మీద పడింది. Because the shepherd was smitten, the sheep are spared now. చూడండి, కాపరి మొట్టమొదటి కారణం చేత గొర్రెలు కాపాడబడ్డాయి. He was smitten of God, the chastisement of peace fell upon this shepherd. ఆ యొక్క దేవుని యొక్క శిక్షావిధి దేవుని మొట్టమొదటి కూడా ఈ కాపరి మీదకి వచ్చింది. Because he was smitten of God, because he was wounded for our transgressions. దేవుడు యొక్క కాపరిని కొట్టడం కారణం చేత ఆయన యొక్క గాయం చేత మన యొక్క దోషములకు పరిహారం లభిస్తాం. You find this in Isaiah 53, and then you come to chapter 55, wine and milk without price, God inviting man. ఈ సత్యాన్ని మనం యెషయా 53వ అధ్యాయంలో చూస్తున్నాము. 55వ అధ్యాయానికి వచ్చేప్పటికి అక్కడ ద్రాక్షరసము పాలు అవి ఆయన because the price has been paid in chapter 53, that is why God is opening the feast for a fallen humanity. 53వ అధ్యాయంలో ఆయొక్క క్రయము వెల చెల్లించబడింది కాబట్టి 55వ అధ్యాయానికి వచ్చేప్పటికి వచ్చి ఉచితంగా దీన్ని భుజించండి అని ప్రభువు చెప్తాడు. The sword of justice has fallen upon the shepherd. చూడండి, ఆయొక్క దేవుని యొక్క నీతి ఖడ్గము ఆయొక్క కాపరి మీద పడింది. He took the chastisement which should have fallen upon us. శిక్షావిధి అయితే మన మీద పడాలో ఆ శిక్షావిధి యావత్తును ఆ కాపరి భరించాడు. He took the guilt of my sin and in turn he gave his righteousness to me. ఆయన మన దోషమును భరించి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. And because he justifies me at the foot of the cross. ఆయన శిలువ చేత నన్ను నీతిమంతునిగా తీర్చిన కారణం చేత he has become my way back to the tree of life. ఆయనే ఆ జీవవృక్షమునకు వెళ్ళేదానికి మార్గం అయ్యారు. He has become the new and the living way because he carried his own blood to enter into the most holy place. చూడండి, ఆయొక్క అతిపరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేదానికి ఆయనే తన యొక్క రక్తాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాడు. ఈ కారణం చేత ఒక నూతనమైన మార్గము నూతనమైన జీవముగా ప్రభువారు మారారు. In this whole story, every little bit of this speaks of Lord Jesus Christ and his beauty. ఈ వృత్తాంత మందిరంలో ప్రతి అణువు కూడా ప్రతి విషయము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. He is the way and he is the destination. ఆయనే మార్గము ఆయనే గమ్యము. God is taking us to his son and telling us, you feed upon my son, only then I will be able to achieve these two great purposes for creating you. కాబట్టి ప్రభువారు దేవుడు మనల్ని కుమారుడిగా తీసుకొస్తాడు. ఈ కుమారుని భుజించండి, తద్వారా ఈ యొక్క రెండు ముఖ్య ఉద్దేశాలు మీరు నెరవేర్చగలుగుతారు. Why do we come together Sunday after Sunday? మనం ఎందుకంటే ఆదివారం తర్వాత ఆదివారం ప్రతి రోజు మనం సవాసం వస్తున్నాము. To sing songs, to hear a good sermon. పాటలు పాడేదానికి, మంచి వర్తమానం వినేదానిక, టు ఫెలోషిప్ విత్ వన్ అనదర్, ఒకరితో సహవాసం కలిగి ఉండేదానిక, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. బట్ యాక్ట్స్ 20 వర్స్ 7 సేస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వెన్ దే కేమ్ టుగెదర్ ఫర్ వాట్ టు బ్రేక్ బ్రెడ్.
అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పబడింది అంటే, ఆదివారంన వారు కలిసి వచ్చినప్పుడు ఎందుకు కలిసి వచ్చారండి? రొట్టె విరిచుటకు వారు కలిసి వచ్చారు. దట్ ఈస్ సెంట్రల్ ఇన్ ద హోల్ ఆఫ్ అవర్ వర్షిప్ సర్వీస్. కాబట్టి మన యొక్క ఆరాధన కూడిక అంతటిలో కూడా కేంద్రమైనటువంటి స్థానం దానిదే. We come together to feed upon Jesus Christ. మనమందరం కూడా కలిసి సమష్టిగా ప్రభువు యేసు క్రీస్తు వారిని భుజించేదానికి వస్తున్నాం. Take it, this is my body. తీసుకోండి, ఇది నా శరీరము. Take this, this is my drink, the blood of the new covenant. ఇది తీసుకోండి, ఇది నా యొక్క రక్తము, ఇది నూతన నిబంధన రక్తము అంట. To the degree that I feed upon him, I am going to be strong. To the degree that I feed upon him, I am going to fight. ఎంతగానైతే నేను ఆయన భుజిస్తానో నేను అంతగా బలవంతుడిని అవుతాను. ఎంతగానైతే ఆయన భుజిస్తానో నేను అంత ఎక్కువగా శత్రుని ఎదుర్కొని యుద్ధం చేయగలుగుతాను. God invites us to a feast. కాబట్టి దేవుడు మనల్ని ఒక విందుకు ఆహ్వానిస్తున్నాడు. Feed upon my son that you may be strengthened so that you may be victorious. నా కుమారుని భుజించండి, తద్వారా మీరు బలవంతులై జయవంతులుగా ఉంటారు. God has now given the way, the new and the living way. The veil has been torn when he died on the cross of Calvary. చూడండి, దేవుడు నూతన మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కలవరిశిలువను మరణించగా ఆ యొక్క అడ్డుగా ఉన్న యొక్క తెర తొలగిపోయి ఒక నూతన మార్గము ఏర్పరచబడింది. God's heart's desire is that I must reflect his image and secondly I must encounter and defeat the enemy. దేవుని యొక్క ప్రధాన హృదయ వాంఛ ఏంటంటే ఆయన యొక్క స్వరూపాన్ని మనం ధరించాలని, ఆయన యొక్క స్వరూపాన్ని మనం ప్రతిబింబింప చేయాలని. రెండవది ఏంటంటే ఆ యొక్క శత్రువుని ఎదుర్కొని శత్రువు మీద పరిపాలించాలని. If we understand the heart of God and the provision that he has made and if we partake of this feast, God wants to make us winners and victors. దేవుని యొక్క ధ్యానం మనం గ్రహించినట్లయితే, దేవుడు అయితే విందును ఏర్పాటు చేశాడు, ఆ యొక్క విందులో మనం పాలుభాగస్థులమైనట్లయితే మనము ఖచ్చితంగా జయవంతులం అవుతాం. There is no scriptural sanction for any one of us to be defeated. ఒకప్పుడు ఓడిపోయే వారిగా, పోరాటంలో ఓటమి చవి చూసే వారిగా ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు ఎక్కడా లేదు. The Lord wants us to be a victor all the time. ఎప్పుడు కూడా జయవంతులుగానే ఉండాలని ప్రభు వారిని కోరుతున్నారు. The enemy is there, but one who has overcome the enemy is in us. అయితే శత్రువు అక్కడ ఉంటున్నాడు, అయితే శత్రువుని జయించిన వాడు మనలో ఉంటున్నాడు. I'm not going to overcome the enemy in my own strength. నా స్వంత శక్తితో నేను శత్రుని జయించలేను. But through Christ, yes, God invites me to overcome the enemy. అయితే క్రీస్తు ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క శత్రుని జయించడానికి దేవుడు నా ఆహ్వానిస్తున్నాడు. Partake of the fruit of the tree of life that you may be an overcomer. చూడండి, జీవ వృక్షంలో నువ్వు పాల్పొందు, తద్వారా నువ్వు జయవంతుడిగా ఉంటావు. Feed upon my son that you may be strong to overcome the enemy. ఆ శత్రువుని జయించడానికి నా కుమారుని నువ్వు పూజించు. Receive this life, the Spirit's life into you and release that life so that you may be an overcomer. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని నీలోకి స్వీకరించు, తద్వారా నువ్వు విజయవంతుడిగా అవుతావు. God wants all of us to be winners. మనమందరం కూడా జయవంతులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. That's why the tree of life was kept. ఈ కారణం చేతనే జీవవృక్షం అక్కడ పెట్టబడింది. It was forbidden in the book of Genesis, but God made a way back to the tree of life. ఆదికాండములో చూసినట్లయితే ఆ యొక్క జీవవృక్షానికి వెళ్ళే మార్గము నిరోధించబడింది, ఆఫ్ చేయబడింది. అయితే మనం తిరిగి ఆ జీవవృక్షానికి వెళ్ళేదానికి దేవుడు ఇంకొక మార్గాన్ని సిద్ధపరిచాడు. Shall we pray? Shall we ask the Lord for his grace? Shall we ask, Lord, if this is your intention, strengthen me, equip me, that I may learn how to feed upon your son, be strengthened by your son, so that I may overcome the enemy and reflect your image. నన్ను బలపరచు, నన్ను బలోపేతం చెయ్యి, నీ కుమారుని భుజించి బలం పొందిన వాడై శత్రుని జయించి వాడిగా నన్ను చెయ్యి. Lord, you died on the cross and rose again that I could be a winner. నువ్వు ఆ కలవరిశిలువ మరణించి తిరిగి లేచావు, తద్వారా నేను జయవంతునిగా ఉండను. Loving and gracious Father, ప్రేమల పరలోకమందిర మాతృండి, how great is thy heart's desire. ప్రభువా, మీ యొక్క హృదయ వాంఛ ఎంత గొప్పది. Not only you created me, created all of us to have your image and to have dominion. ప్రభువా, నువ్వు మనల్ని సృష్టించి మీ యొక్క రౌప రూపొంది వేరే వారిగా ఉండడం మట్టుకే కాదు, you have made a provision whereby we could get your image and also exercise dominion. అంతేకాదు ప్రభువా, నీ యొక్క స్వారూప్యం పొందేదానికి మేము పరిపాలించే వాడిగా ఏరే వాడిగా ఉండేదాని నిమిత్తమై ఒక ఏర్పాటును సిద్ధపరచి పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ట్రీ ఆఫ్ లైఫ్.
జీవవృక్షమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారిని బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ద న్యూ అండ్ ద లివింగ్ వే దట్ యు హావ్ మేడ్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. జీవవృక్షానికి వెళ్ళేందుకు నూతన మార్గాన్ని జీవాన్ని మీరు సృష్టించిన దాన్ని బట్టి వందనాలు. Thank you Lord for allowing the shepherd to be smitten by the sword of justice. Prabhu nyayamana nirjiktamala kadugu chetha aayaka paapai kottabade daniki matabade daniki meeru ayanta prabhu angikarinchinaaniki vandaru. Because you became sin for me and a curse for me, I have become the righteousness of God. Prabhu Kristu yokka neethiga ayyadaniki prabhu meere paapamuganu shaapamuganu cheyabettaru. And because of that we are made righteousness of God. ఈ కారణం చేతనే దేవుని యొక్క నీతిగా మేము చేయబడ్డాము. Loving Father, help us to appreciate and enjoy the goodness of God. దేవుని యొక్క ఈ యొక్క మేలైన విషయాన్ని ప్రభువా మేము దాన్ని అంగీకరించి దాన్ని మెచ్చుకుందుము గాక. In our personal, in our corporate life, we may be victorious against the enemy. ప్రభువా మాకు వ్యక్తిగత సమస్తి జీవితంలో ప్రభువా మేము జయవంతులుగా ఉందుము గాక. As you spread the feast, help us to feed upon your son so that we may be strengthened on a daily basis. Prabhayaka vidru meerpachega prabhu anudinam kuda maayaka jeevithamulo kristunu bhujishvaramai aayaka vidru me paalpondavaramuga cheyandi. We ask these things in the precious name of our Lord and our Savior Jesus Christ. Ivane kuda maa prabhu maa rakshana yesu kristu vari prashasthanamulo adigi vedukuntunnamu tandri. Amen.